ఇవాళ దేశంలో పదహారు జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఏ జాతీయ ప్రాజెక్టులో ఉన్నా ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు లాగా పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు ఎవరన్నా ఖర్చు పెట్టి ఉంటే ఛాలెంజ్ ముఖ్యమంత్రికి మంత్రికి ఛాలెంజ్ చేస్తున్నా పదహారు జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి దేశంలో ఉమాభారతి గారి జిల్లాలో ఒకటి ఉంది నితిన్ గడ్కరీ గారి జిల్లాలో ఒకటి ఉంది రాజీవ్ గాంధీ గారి శంకుస్థాపన చేసింది ఇరవై ముప్పై ఏళ్ళు అయింది దిక్కు మొక్కు లేదు ఇప్పటికీ ముప్పై ఆరు ఏళ్ళు దిక్కు లేదు ఇవాళ నలభై సంవత్సరాల అనుభవంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తనకున్న అనుభవంతో కేంద్రాన్ని ఒప్పించి ఏడు ముంపు మండలాలనే మన భూభాగంలో తీసుకొస్తే డ్రామాలు చేస్తారా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో లాలుచీపడి ఒక మీటర్ తగ్గించమంటే నాలుగు పాయింట్ ఐదు మీటర్లు తగ్గిస్తారా పదిహేను అడుగులు తగ్గిస్తారా మళ్ళీ ప్రజలను నమ్మించి మోసం చేయాలనే ప్రయత్నం చేస్తారా నూట ముప్పై ఐదు అడుగులు కట్టేస్తున్నాం మూడేళ్ళు నీళ్ళు నిలబెట్టాలి ఇవాళ డ్యామ్ మొత్తం పదిహేడు వేల ఏడు వందల ముప్పై మూడు కోట్లు ఖర్చు చేయబడి ఉంది పోలవరం డ్యామ్ సైట్లో ఇప్పటిదాకా ఆయన ఖర్చు పన్నెండు వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు ఇది నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఐదు వేల నూట ముప్పై ఐదు కోట్లు ముగ్గురు ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు రోసీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ ముగ్గురు హయాంలో ఐదు వేల నూట ముప్పై ఐదు కోట్లు ఖర్చు అయితే మా అయ్య కట్టాడు మా అయ్య కట్టాడు నేను కట్టాను ఏందయ్యా మీ అయ్యా నా అయ్యా కట్టింది ఆ పోలవరం డ్యామ్ సైట్లో బొచ్చు కాంక్రీట్ వేసారా ముప్పై లక్షల క్యూబిక్ మీటర్లో చంద్రబాబు నాయుడు గారు కాంక్రీట్ వేస్తే పద్దెనిమిది నెలలుగా ఆప్సోపాలు పడి మూడు లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి నేను కట్టానంటావా సిగ్గొందండి ప్రభుత్వానికి సిగ్గొందండి ప్రభుత్వానికి